महबूबाबाद जिला तोर्रूर चैंबर ऑफ कॉमर्स हॉल आरएमपी पीएमपी जिला कमिटी विस्तृत स्थाई सामवेश कार्यक्रम की सभा अध्यक्ष सिंगारम भीमय्य विवरिंचगा मुख्य अतिथु संघम राष्ट्र अध्यक्ष पी वेंकन्न राष्ट्र प्रधान कार्यदर्शी बालराजु राष्ट्र वर्किंग प्रेसिडेंट सत्यनारायण पाल्गोन्नारु कार्यक्रमानि उद्देशिंचि संघं राष्ट्र अध्यक्षुडु वेंकन्न मात्लाडुतू तेलंगाण राष्ट्र व्याप्तंगा उन्न आरएंपीलनु मरियु पीएंपीलनु कंटिकि रेपला कापाडुकुंटुन्नामनि आयन अन्नारु తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ గ్రామీణ వైద్యుల సమస్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ తన్నీరు హరీష్రావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వైద్యుల యొక్క సాధక బాధకాలను మంత్రి దృష్టికి తీసుకుపోవడంతో ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆయన తెలిపారు. తదనంతరం మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా అసెంబ్లీలో గ్రామీణ వైద్యులను కూడా అతి తొందరలో ఒక కమిటీ వేసేసి వాళ్ళకు గుర్తింపు ఇచ్చినందుకు మళ్ళా సమాజన ప్రశ్నోత్తర సమయంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అడిగినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా కంపల్సరీ అతి త్వరలో ఆరెంపులకు ప్రభుత్వం పరంగా గుర్తింపు వస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం గ్రామీణ వైద్యులకందరకు ఒక శుభ సూచకం అని తెలియజేస్తున్నాను. అలాగే విధంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మా తెలంగాణ ఆరోగ్య పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక కమిటీ జిల్లా కమిటీ ఏర్పడాలనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తామని అని మేము చెప్తూ అదేవిధంగా ఇక్కడ జిల్లాల సమస్యలను చాలా ఉన్నటువంటి దాన్ని పరిధిలో తీసుకొని సభ్యుల అభ్యర్థి నూతన జిల్లా కమిటీ కూడా మేము ఈరోజు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మేము సమావేశం ఏర్పాటు చేసినాము. వచ్చిన ఈ సమావేశం వచ్చిన మందికి పేరు పేరిన అతి అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఏర్పడిన ఈ సమావేశానికి ముఖ్యంగా గ్రామ స్థాయిలో గ్రామీణ వైద్యులకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వంలోనే తప్పకుండా గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు నిరంతరం కూడా మేము పనిచేస్తామని కూడా ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ సమేతమై ఒక తాక్ పైకి తీసుకొచ్చే నాయకత్వం వహిస్తున్నామని కూడా ఈ వేదికపై మేము అందరం సవాల్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతి గ్రామీణ వైద్యులు వారి యొక్క పరిధిని మించి వైద్యాలు చేయకుండా ప్రభుత్వం దీన్ని తప్పకుండా పరిధిలో తీసుకుంటుంది. గవర్నమెంట్ మాకు జీవో ఇచ్చింది, ఆ జీవోను కూడా మేము సాధించుకుంటామని కూడా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు తప్పకుండా గ్రామాల్లో పనిచేస్తామని కూడా సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం.